this video about 10 best Turkish serials list in Netflix. Let's start. First serial వచ్చేసి బ్లాక్ మనీ లవ్. ఈ సీరియల్ నేమ్ ఇది కారాపారా ఆస్క్ అనేది. ఇది టర్కిష్ నేమ్. ఇది టోటల్ 164 ఎపిసోడ్స్ ఉంటాయి ఈ సీరియల్కి. ఇది రొమాంటిక్ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్. ఇంగ్లీష్ నేమ్ వచ్చేసి బ్లాక్ మనీ లవ్. దీంట్లో హీరో హీరోయిన్స్ వచ్చేసి ఇంజన్ అండ్ ట్యూబా. వీళ్ళిద్దరిది పేర్ వన్ ఆఫ్ ది ఆన్ స్క్రీన్ బెస్ట్ పేర్. ఇంకా ఈ సీరియల్లో బ్యూటిఫుల్ యాక్టర్స్ చాలామంది ఉంటారు. బెస్ట్ కాస్ట్ అండ్ క్రూ ఉంటుంది ఈ సీరియల్. మనకి సీరియల్ చూస్తున్నట్టే అనిపించదు, ఒక మూవీ చూస్తున్నట్టే ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 164 ఎపిసోడ్స్ ఉన్నా కూడా ఏ ఎపిసోడ్ మిస్ అవ్వాలనిపించదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది తప్పకుండా చూడాల్సిన సీరియల్. మంచి స్టోరీ ఉంటుంది, మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది దీంట్లో. సీరియల్లో హీరో వచ్చేసి కాపు. ఒక మర్డర్లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్, హీరో ఫియన్సీ ఒకేసారి చనిపోతారు. అక్కడి నుంచి మనకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే హీరో హీరోయిన్ల జర్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సీరియల్లో అంతర్లీనంగా అన్కండిషనల్ లవ్ హీరో హీరోయిన్స్ మధ్యన ఎలా ఉండిద్దో అది కూడా చూపిస్తాడు డైరెక్టర్. చాలా చాలా స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లో డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. ఇంకా హీరో ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. హీరో వాళ్ళ అన్నయ్య మధ్యన వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ప్రతి ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ మనకు ఒక మూవీ చూస్తున్నట్టే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చూడడానికి ఇచ్చేలా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి వింటర్ సన్. ఈ సీరియల్ స్టోరీ ఏంటంటే హీరోది జ్యూయల్ క్యారెక్టర్, అంటే ట్విన్స్. హీరో వాళ్ళ ఫాదర్ని హీరో చిన్నప్పుడే మర్డర్ చేస్తారు. తర్వాత హీరో వాళ్ళ అన్నయ్యని కూడా హీరో అనుకుని చంపేస్తారు. ఎవరు చంపారని తెలుసుకోవడానికి హీరో వాళ్ళ అన్నయ్యలాగా యాక్ట్ చేస్తాడు. తర్వాత ఎలా ఎవరు చంపారు అనేది తెలుసుకుంటాడు. అదే ఈ సీరియల్ స్టోరీ. చాలా థ్రిల్లింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీరో ఒకళ్ళు స్లమ్లో పెరుగుతారు, ఒకళ్ళు వాళ్ళ ఓన్ హౌస్లో పెరుగుతారు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడే విడిపోతారు, ట్విన్ బ్రదర్స్. అంటే రెండు ఫ్యామిలీస్ మధ్యనే స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఎలా ఫైండ్ అవుట్ చేశారని మర్డర్ని, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్సెక్షన్ సీరియల్. ఒక కార్ యాక్సిడెంట్లో హీరో మేనల్లుడు చనిపోతాడు. తన ర్యాష్ డ్రైవింగ్ వల్లే చనిపోయాడని హీరో గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత హీరో రేసింగ్ వదిలేసి ఒక బిజినెస్ మ్యాన్గా మారుతాడు. కానీ తర్వాత తెలుస్తుంది అది యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలని యాక్సిడెంట్ చేయించారని. మనకి అక్కడ నుంచి స్టోరీ స్పీడ్గా సాగుతుంది. ఎవరు యాక్సిడెంట్ చేయించారు అనేది తెలుసుకోవడమే సీరియల్ స్టోరీ. ఇంకా ఈ సీరియల్లో ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్కి ఆల్రెడీ పెళ్ళైపోతుంది. ఇంకా దీంట్లో ఉండేది ఒక చిన్న బాబు ఉంటాడు, హీరో కొడుకు. స్టోరీ అంతా ఈ నలుగురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. చాలా క్యూట్గా ఉంటాడు. వాడు కర్లింగ్ హెయిర్, బ్లూ ఐస్, చెబ్బీ చిక్స్ చాలా చాలా బాగుంటుంది. వాడి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కోసమైనా ఈ సీరియల్ చూడవచ్చు. అంతేకాక ఇంకా సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. కొంచెం ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ డ్రాగ్ చేసినట్టున్నా కూడా సీరియల్ ఓవరాల్గా సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ సీరియల్ వచ్చేసి సుభాత్. ఇది హీరో నేమ్ సుభాత్. ఈ సీరియల్లో సీరియల్ పేరు కూడా అదే. ఈ సీరియల్ స్టోరీ వచ్చేసి హీరో ఒక ఆర్ఫన్. హీరో ఇస్తాన్బుల్లోనే ఒక స్ట్రీట్ కిడ్, అక్కడే గ్రో అవుతాడు. ఈ సీరియల్ మొత్తం మనకి స్ట్రీట్స్లో ఉండే గ్యాంగ్ వార్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, అలాగే వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ. కొంచెం ఎమోషనల్ డ్రామా ఉంటుంది. దీంట్లో హీరో క్యారెక్టర్ మనకి టార్జాన్ క్యారెక్టర్ని గుర్తు చేస్తుంది. ఫిజికల్లీ స్ట్రాంగ్, ఇన్నోసెంట్, కైండ్, అలాగే ఉంటుంది. డిఫరెంట్ వే ఆఫ్ డ్రెస్సింగ్తో కనిపిస్తాడు మనకి.
ఈ సీరియల్ చూస్తుంటే మనకి ఒక ఫిలాసఫీ బుక్ చదువుతున్నట్టు ఉంటుంది. చాలా డైలాగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. మనకి చాలా డిఫరెంట్ సీరియల్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సీరియల్ తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 సీరియల్ వచ్చేసి ద ప్రొటెక్టర్. ఇది మనకి హిందీలో కూడా ఉంటుంది దీని ఆడియో. ఇది 2020 సీరియల్. ఇది సైంటిఫిక్ ఫిక్షన్ సీరియల్. అంటే హీరో సూపర్ హీరోలో కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. మనకి స్టోరీ మొత్తం హీరో హీరో ఒక జాకెట్, ఒక రింగ్, ఒక సోడు గురించి ఉంటుంది. ఫస్ట్ 2 సీజన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇద్దరు హీరోయిన్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇంకా వాటి సోడ్ గురించి సెట్ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 3rd సీజన్ వచ్చేసి కొంచెం స్లోగా కన్ఫ్యూషన్గా ఉంటుంది. మళ్ళీ 3rd సీజన్ లాస్ట్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మేబీ 4th సీజన్లో ఏమన్నా మంచి స్టోరీతో మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. 2020 ఇది అందరూ చూడొచ్చు. తొందరగా అయిపోతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో కూడా వన్ ఆఫ్ ది ఫైన్ యాక్టర్స్ ఉంటారు. హీరో హీరోయిన్స్ అందరూ చాలా బాగుంటారు, బాగా యాక్ట్ చేస్తారు కూడా. స్టోరీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తోనే ఉంటుంది. డెఫినెట్గా చూడొచ్చు, చాలా బాగుంటుంది. హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సీరియల్, చాలా బాగుంటుంది సీరియల్. నెక్స్ట్ సీరియల్ వచ్చేసి నెంబర్ 6 గిఫ్ట్, ద గిఫ్ట్ సీరియల్. ఇది కూడా నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సీరియల్. ఇది కూడా 2019 రీసెంట్ సీరియల్. ఇది కూడా ఇది కొంచెం మంత్రాలు అవన్నీ ఉంటాయి, మిస్టీరియస్గా ఉంటాయి. హీరోయిన్ వచ్చేసి ఒక పెయింటర్, హీరో వచ్చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటాడు. ఆర్కియాలజీలో వాళ్ళు వెళ్ళి సింబల్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. హీరోయిన్ ఆ సింబల్ని డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది, పెయింట్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ దాన్ని గురించి ఎదుగుతూ ఉంటారు, ఫాస్ట్ లైఫ్లోకి వెళ్తారు. సీరియల్ చాలా తొందరగా అయిపోతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కూడా మంచి సీరియల్, డెఫినెట్గా చూడొచ్చు. నెక్స్ట్ 7th సీరియల్ వచ్చేసి ఇది ఇమ్మోర్టల్స్. అంటే ఇది వ్యాంపైర్ స్టోరీ. వ్యాంపైర్ స్టోరీస్లో ఉండేదంతా రెగ్యులర్గా ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్, మ్యాక్సిమం వ్యాంపైర్ సీరియల్స్లో అలాగే అదే ఉంటుంది. ఇది ఒక రివెంజ్ డ్రామా. హీరోయిన్ ఎవరైతే వ్యాంపైర్గా మారుస్తారో వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి వస్తుంది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఇద్దరు ఫైనల్గా ఇద్దరు హీరోలు చనిపోతారు. నాట్ బ్యాడ్, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది సీరియల్ మొత్తం. హై ప్రొడక్షన్ వాల్యూస్, డార్క్ థీమ్తో ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. ఇది 18+ సీరియల్. కొంచెం బ్లడ్, క్రైమ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలతో చూసేది కాదు. ఇంట్రెస్టింగ్ సీరియల్ చాలా బాగుంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం ట్రాక్ చేసుకునే చూసేయచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లో ఇన్సైడ్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది. హ్యూమన్స్కి వ్యాంపైర్స్కి మధ్య వచ్చే సీన్స్ అన్నీ బాగుంటాయి. ఒక సింపుల్ స్టోరీ, తొందరగా అయిపోతుంది. మీరు ఈ క్వారంటైన్ పీరియడ్లో చూడొచ్చు ఈజీగా. దీంట్లో కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ యాక్టర్స్ అందరూ యాక్ట్ చేశారు దీంట్లో. ఇది కూడా నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సీరియలే. మనకి 4 పైన చూపించిన 4 మెయిన్ క్యారెక్టర్స్. నెక్స్ట్ సీరియల్ వచ్చేసి వుల్ఫ్. ఇది కూడా నెట్ఫ్లిక్స్ సీరియలే. ఇది 2018 18+ సీరియల్. దీని టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసి మనకి 16 ఉంటాయి. ఇది ఫుల్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ టైప్ సీరియల్. మొత్తం అంతా ఆర్మీ ఫోర్స్ కాప్స్, మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్తోనే ఉంటుంది. ఈ హీరో అంతకుముందు రొమాంటిక్ సీరియల్స్ చేశాడు షేర్ ఖాన్, బట్ దీంట్లో ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్లోనే కనిపిస్తాడు. మొత్తం ఒక్కొక్క సీరియల్లో మనకు ఒక్కొక్క మూవీ చూసినట్టు ఉంటుంది. మొత్తం సీరియల్లో ఒక్కొక్క సీరియల్ టైమే వచ్చేసి మనకి 2.5 అవర్స్ ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడు. ప్రతి ఎపిసోడ్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో వాళ్ళ ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. యాక్షన్స్ లవర్స్కే కదా, అందరికీ నచ్చుతుంది. ఇది కూడా మనకి క్వారంటైన్ టైంలో చూడొచ్చు. అంటే ఒకేసారి చూడలేము, మనకు మొత్తం అంతా మనం ఎక్కడ బోర్డర్లో ఉన్నట్టు ఉంటుంది. హై ప్రొడక్షన్ వాల్యూస్తో చాలా బాగుంటుంది. మనకు మూవీ చూస్తున్నట్టే ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది.
నెంబర్ 9 సీరియల్ వచ్చేసి బ్లాక్ హార్ట్. అది ఒక బిజినెస్ ఒక మీడియా బిజినెస్ టైకూన్కినూ హీరోకి మధ్య ఒక రివెంజ్ డ్రామా. హీరో హీరోయిన్ యూస్ చేసుకుని ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు విలన్ మీద అనేది స్టోరీ. హీరో వాళ్ళ అక్కని ఒక మీడియా బిజినెస్ మ్యాన్ చంపేస్తాడనమాట. రివెంజ్ డ్రామా, సింపుల్ స్టోరీ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి నెంబర్ 10 సీరియల్ వచ్చేసి 20 మినిట్స్. ఇది హీరోయిన్ ఓరియంటెడ్. మనకి దీంట్లో హీరోయిన్ వచ్చేసి ట్యూబా. ఇది 2013 ఓల్డ్ సీరియల్. బట్ ఇది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కూడా. ఒక అనుకోకుండా హీరోయిన్ ఒక కేసులో అరెస్ట్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ హీరోయిన్ ఇన్నోసెంట్గా ఎలా ప్రూవ్ చేస్తాడు, దానికోసం ఏం చేశాడు అనేది స్టోరీ. ఇది హీరోయిన్కి ఇదే 2 కిడ్స్ ఉంటారు. ఎమోషనల్గా సాగుద్ది డ్రామా. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ 10 సీరియల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.